నా మొహమ్మద్ యూనుస్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ హలీం చేయడానికి. రేష్మి కబాబ్లో మీ ప్రతి సంవత్సరం నేనే వస్తాను ఇక్కడికి, 10 సంవత్సరం నుంచి వస్తున్నా. హలీం చేయాలంటే చాలా ఇబ్బంది సార్, చాలా కష్టం. పొద్దున 4 గంటలకు లేవాలా, అన్నీ రెడీ చేసుకోవాలా, మటన్ ఉడకబెట్టాలా, ఉడికిన తర్వాత దానికి మళ్ళీ దంచాలా, మనం దంచి కీమా కీమా లెక్క చేయాలా, దాని తర్వాత దానికి మళ్ళీ దబరాలు వేసి మనం చేసుకుంటూ ఉండాలా. ఇది కష్టం అనేది ఇక చూడండి మేము ఎలా చేస్తాము. దానిలో ప్రిపేర్ అయ్యే ఐటమ్ అంటే మిరియాలు, తోక మిరియాలు, జీలకర్ర, డ్రై రోజ్ పువ్వు, మళ్ళీ నెయ్యి, మళ్ళీ జీడిపప్పు వేస్తాం, బాదాం వేస్తాం, దీనిలో ఇలాచి, షాజీరా, దాల్చిని పట్ట, లవంగాలు, అన్నీ కాస్ట్లీ వేయడం పడుతుంది. ఇది ఏంటంటే చాలా హెల్తీకి కూడా బాగా సార్. ఇది ఓన్లీ రంజాన్ మాసంలోనే దొరుకుతుంది నెల్లూరులో. అయితే ఇది హైదరాబాద్ చాలా ఫేమస్, కానీ మేము నెల్లూరులో కూడా ఫేమస్ చేసినామా. ఫస్ట్ చేసింది రేష్మి కబాబే నెల్లూరులో. హలీం తెచ్చానంటే రేష్మి కబాబ్ సబ్దార్ అలీ భాయ్ అయిన వల్లనే ఇక్కడికి హలీం వచ్చింది. మాది ఎస్సీబి రేష్మి కబాబ్ సెంటర్, ఇది మన బార్కాస్ రోడ్డు బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న మా హోటల్ ఇది. దీనిలో ఇక్కడ ప్రతిరోజు ఈ రంజాన్ స్టార్ట్ అయిన రోజు నుంచి ప్రతిరోజు ఉదయాన్నే చీకటితో 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇది ఈ మటన్ ఉడకబెట్టుకోవటం కానీ, మనం ఎలా కైమా ఎలా చేసుకుంటాం మటన్ కైమా, అలా మనం కత్తితో కొట్టి కైమా చేస్తాం, కానీ ఇక్కడ మా పిల్లలు ఆ చేతులతో వాళ్ళతో పూర్తిగా ఎంత సున్నితంగా తయారవుతుందంటే అంత సున్నితంగా వచ్చేంత వరకు వాళ్ళు ఆ హలీంను తయారు చేస్తారు. వాళ్ళు ఇక్కడ ప్రతిదీ కూడా మీరు హ్యాపీగా వచ్చి సంతోషంగా తీసుకోవచ్చాడ. ఎక్కడ కూడా మేము క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాము. ప్రతి దగ్గర కూడా మాది క్వాలిటీగానే ఉంటుంది. హ్యాపీగా మీరు ఈ రంజాన్ మాసం ఇంకా 4-5 రోజులు 6 రోజుల దాకా ఉంది, మీరు వచ్చి ఈ 5 డేస్ కూడా, ఈ 5-6 రోజులు కూడా మీరు హ్యాపీగా వచ్చి మా యొక్క రేష్మి కబాబ్ హలీం మటన్ హలీంని ఆస్వాదిస్తే మాకు రుచిని మాకు ఇంకా తెలియపరచాలి ఇంకా అందరికీ కూడా అని కోరుకుంటా ఉన్నాను. ఒక 10-12 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ హలీం ఛాన్ బాషా వాళ్ళ అబ్బాయి సబ్దార్ అలీ స్టార్టింగ్ ఇక్కడ నెల్లూరులో స్టార్ట్ చేశాడు. మన హైదరాబాద్ నుంచి మాస్టర్ని యూనుస్ మాస్టర్ గారిని తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగానే అవుతూనే ఉన్నాము. మా నెల్లూరు ప్రజలంతా కూడా ఆస్వాదిస్తూ మమ్మల్ని ఇంకా కూడా మా యొక్క రుచుల్ని ఆస్వాదిస్తూ చాలా బాగున్నాయని చెప్పుకుంటున్నారు. ఇంకా రాబోయే వాళ్ళు కూడా, రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా వచ్చి ఆ మా యొక్క టేస్ట్ను చూస్తూ ఇంకా కూడా 10 మందికి చెప్పుకుంటూ మాకు గొప్పదానని, మా టేస్ట్ని పూర్తిగా నెల్లూరు ప్రజలందరికీ తెలియపరచాలని ఈ 1-2-3 ప్రేక్షణని కోరుకుంటున్నాను సార్ నేను.